కొరకే కల్వరి స్వరము నీ కొరకే. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఇది యుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యుధాదేశము నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి ధూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను ఖాయు ఆసాపునకు ఒక తాకీదునియుడని అడిగి తిని. అలాగు నాకు తోడుగా ఉండి, హమ్మింగ్ వస్తున్నాయా, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల ఎదుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. యథార్థముగా జీవించు వారికి యెహోవా ఏ మేలును చేయక మానడు, లేదా ఏ మేలు కూడా వారికి ఇవ్వకుండా దాచిపెట్టడు అనే వాక్యము చక్కగా నెహెమ్యా జీవితంలో నెరవేరటం మనం చూస్తున్నాం. నెహెమ్యా రాజు దగ్గర తాకీదులు పొందుకోవటం ఒక ఎత్తు, రాజు యొక్క ప్యాలెస్లో నుంచి బయటకు రావడం ఒక ఎత్తు, అక్కడి నుంచి యుద్ధ భూమిలో ప్రవేశించటం మరొక ఎత్తు. నెహెమ్యా రాజు దగ్గరకు వెళ్ళి రాజు యొక్క దయను పొందుకొని, అంతేకాకుండా రాజు యొక్క తాకీదులు అందుకొని ప్రయాణమై ఇంచుమించు 2 నెలల పాటు ప్రయాణం చేసి ఎట్టకేలకు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చినప్పుడు అనగా తాను కలిగి ఉన్న సెక్యులర్ జాబ్ను విడిచిపెట్టి, తాను కలిగి ఉన్న ప్రశాంతమైన వాతావరణం విడిచిపెట్టి, తాను కలిగి ఉన్న ఆ సేఫ్టీని విడిచిపెట్టి, ఆ బహు ప్రమాదకరమైన లేదంటే ఏ క్షణము ఏమైనా జరగచ్చు అటువంటి స్థలానికి నెహెమ్యా బయలుదేరాడు. కారణం ఏమిటంటే దేవుని యొక్క పని దయచేసి గమనించండి, అది పూలబాట మాత్రం ఎన్నడు కానీ కాదు. దేవుని పనే కాదు, ఆత్మీయ యాత్ర కూడా, ఆత్మీయ మార్గం కూడా పూలబాట కానీ కాదు. ఆత్మీయ యాత్ర కానివ్వండి, దేవుని యొక్క పని కానివ్వండి, అది ముళ్ళబాట అనే విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. కానీ విచిత్రం ఏమిటంటే అది ముళ్ళబాటే, కానీ మనం ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ ముళ్ళు కాస్త స్లోగా పువ్వులుగా మారటం మనం చూస్తాం. అదే దేవుళ్ళో ఉన్న ప్రత్యేకత. పువ్వులుగా ఉన్నట్లయితే అది బహుశా దేవుని మార్గము కాదేమో. సో ఈ ముళ్ళబాట అయినప్పటికీ కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో మనం ముందుకు సాగినప్పుడు ఆ ముళ్ళబాట కాస్త పువ్వులబాటగా, దేవుడు మన విశ్వాసంలో ముందుకు సాగుతున్నప్పుడు తన కృపను చూపించగలడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ముళ్ళబాట గుండా వెళ్తున్నవారు, కష్టతరమైన బాట గుండా వెళ్తున్నవారు, ఇబ్బందికరమైన బాట గుండా, కన్నీటి లోయ గుండా మనలో ఎవరైనా వెళ్తున్నట్లయితే దయచేసి దిగులు పడకండి. ఈ ముళ్ళబాట, ఈ కష్టంతో కూడిన బాట మన జీవితంలో కలకాలము ఉండదు అనే విషయం మర్చిపోవద్దు. అది కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుంది. మన విశ్వాసంలో ముందుకు సాగుతూ ప్రభు మీద ఆధారపడినప్పుడు తప్పక ఈరోజు ఏ బాట అయితే నీకు ముళ్ళబాటగా, ఏ పరిస్థితులు అయితే నీకు ఇబ్బందికరంగా, ఎటువంటి స్థితిగతులు అయితే నీకు ఆయాసాన్ని పుట్టించేవిగా ఉన్నాయో అటువంటి స్థితిగతులను ప్రభు మార్చగలడు, సమాధానాన్ని ఇవ్వగలడు. అదే సమయంలో నీ ముళ్ళబాటను కాస్త పువ్వుల బాటగా కూడా మార్చగలడు. ఎస్, ప్రశాంతమైన బాటలో నుంచి నెహెమ్యా ముళ్ళబాటలో అడుగుపెట్టాడు. రాజు దగ్గర ప్రశాంతంగా ఉండే జీవితం నుంచి యుద్ధభూమిలోకి వచ్చేసాడు. ఫైనల్లీ హి హస్ కమ్ టు జెరూసలేం, యెరూషలేములకు వచ్చాడు. యెరూషలేము వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి త్వరగా మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఎప్పుడైతే రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను, హోరోనీయుడైన సన్బల్లోటును, హోరోనీయుడు అంటే హోరు అనే ప్రాంతానికి చెందినవాడు. హోరు అనే ప్రాంతము అది మోయాబు దేశానికి సంబంధించింది, రైట్? అంటే బహుశా ఈ సన్బల్లటు అనేవాడు మోయాబీయుడు,
మోయాబు దేశానికి చెందినవాడు. రైట్. హోరోనియుడు, హోరోనియుడైన సన్బల్లటును, అమోనియుడైన టోబియా అనుదాసుడును, ఇస్రాయేలులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చిందని విని బహుగా దుఃఖపడిరి. రైట్. ఒక మంచి పని చేస్తున్నప్పుడు దుఃఖపడే వాళ్ళు ఉంటారు. దేవుని కొరకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు దాన్ని చూసి కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇది ఆత్మీయ యాత్రలో సహజంగా మనం చూసేదే. బెస్ట్ ఎగ్జాంపుల్, హేబెల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, హానర్ చేశాడు, ఘనపరిచాడు. దాన్ని చూసిన కయ్యను సొంత తమ్ముని యొక్క అర్పణను ప్రభు అంగీకరించాడు అనేటటువంటి ధ్యాస కూడా లేకుండా, నా తమ్ముని అర్పణ అంగీకరించటం ఏమిటి, నన్ను అంగీకరించకపోవడం ఏమిటి, నా అర్పణ అంగీకరించకపోవడం ఏమిటి అని చెప్పి దేవుని మీద ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాల్సిన దానికి బదులుగా దేవుని చేత అంగీకరించబడిన కయ్యుణ్ణి హతమార్చేశాడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు మంచిని అంగీకరించాడో చెడును అంగీకరించలా. ఎప్పుడైతే మంచిని దేవుడు అంగీకరించాడో, శ్రేష్టమైన దాన్ని దేవుడు అంగీకరించాడో, చెడ్డదాన్ని దేవుడు ఎప్పుడైతే అంగీకరించలేదో, ఆ చెడ్డది మంచి దాని మీద దాడి చేయటం మనం చూస్తున్నాం. అనగా చెడు ఎప్పుడూ కూడా మంచి మీద దాడి చేస్తూనే ఉంటుంది. చెడ్డవారు మంచి వారి మీద దాడి చేస్తూనే, చెడ్డవారు మంచి వారి మీద దాడి చే ఓకేనా చెడ్డవారు మంచి వారి మీద దాడి చేస్తూనే ఉంటారు. చీకటి వెలుగు మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఇది మొదటి నుంచి జరుగుతున్నటువంటి సంఘర్షణే. కయ్యను హేబెలు మీద దాడి చేశాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఆ మంచి మాట మన జీవితంలో క్రియలుగా మారితే ఎంత బాగుంటుంది. యాకోబు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, ఏమిటో చూద్దాం రండి. యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము 6వ వచనము, పేజీ నెంబర్ 212. ఏముంది ఇక్కడ? యాకోబు 5:6, మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపేస్తారు. ఏంటంట, నీతిమంతునికి శిక్ష విధించి చంపేస్తారు, చంపుదురు, అతడు మిమ్మును ఎదురింపడు. గమనించండి, నీతిమంతుణ్ణి శిక్షించే పద్ధతి, నీతిగా జీవించే వారిని హింసించేటటువంటి విధానము మొదటి నుంచి వస్తూనే ఉంది. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు నీతిగా జీవిస్తున్నావు కనుక, యథార్థంగా జీవిస్తున్నావు కనుక, ప్రభు చిత్తం చేస్తున్నావు కనుక, నీ మీద ఒకవేళ ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నా, హింసించే ప్రయత్నం చేస్తున్నా, ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నా, దయచేసి గమనించు, ఇది ఆత్మీయ జీవితంలో ఒక భాగమే. ఎందుకయ్యా అంటే, మొదటి నుంచి ఇది జరుగుతూనే ఉంది, అది జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు రాక వరకు ఈ చీకటి వెలుగు మీద, చెడు మంచి మీద, అలాగే అపవిత్రులు పవిత్రుల మీద, అవిశ్వాసులు విశ్వాసుల మీద దాడి చేయటము, బాధించటము అనేది ఈ ఆత్మీయ యాత్రలో ఒక భాగము అనే విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. కాబట్టి ప్రభువు సెలవిచ్చాడు, నా నిమిత్తము జనులందరూ మిమ్మలను దూషించినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి. అనగా ఇదంతా కూడా జీవితంలో ఒక భాగమనే సత్యం మర్చిపోవద్దు. ఈరోజు ఒకవేళ నువ్వు నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఒకవేళ చీకటి సంబంధులు, సైతాను సంబంధులు నిన్ను హింసించే, బాధించే, గాయపరిచే, లేదా నీ మీదకు పోరాటానికి దిగేటటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నట్లయితే భయపడద్దు, దిగులు పడద్దు. ఆది నుంచి తన బిడల పక్షమున నిలబడిన, పోరాడిన, జయ జీవితాన్ని ఇచ్చిన అదే దేవుడు నీ పక్షాన్ని కూడా నిలబెడతాడు, నీ పక్షాన్ని పోరాడతాడు, అంతిమ విజయాన్ని తప్పక నీకే ఇస్తాడు. కనుక ఈరోజు నువ్వు కలిగిన వ్యతిరేకతను బట్టి లేక ఆటంకాలను బట్టి దయచేసి దిగులు పడద్దు, భయపడద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మీయ యాత్రలో ఒక భాగమే. రైట్. నెహెమియా యెరూషలేముకు వచ్చేసరికి నెహెమి యొక్క పనిని ఆపడానికి, నెహెమి యొక్క ప్రణాళికను ఆపడానికి, అనగా దేవుని యొక్క చిత్తాన్ని ఆపడానికి, దేవుడు ఏర్పాటు చేసిన పనిని ఆపడానికి ఒక గ్యాంగ్ సిద్ధంగా ఉంది, ఒక గ్రూపు సిద్ధంగా ఉంది, ఒక దండు సిద్ధంగా ఉంది. దేనికి వ్యతిరేకంగా వారు సిద్ధంగా ఉన్నారు? దేవుని యొక్క పనికి సిద్ధంగా, దేవుని యొక్క పనికి వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తాన్ని ఆపడానికి ఒక గ్యాంగ్ అక్కడ సిద్ధంగా ఉంది. ఎస్, ఇందాక చెప్పా కదా,
మన ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎప్పుడూ పోరాటాలు ఉంటాయి. అలాగే నెహెమ్యా దేవుని పని చేయాలి అని చెప్పి, ప్రాకారములు నిర్మించాలి అని చెప్పి యెరూషలేము వచ్చిన వెంటనే అక్కడ ఒక గ్యాంగ్ సిద్ధంగా ఉంది. ఏమిటి, ఎవరు ఆ గ్యాంగ్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళకున్న ఆత్మీయ స్థితిగతులు ఏమిటి? జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకడేమో మోయాబీయుడు, మరొకడేమో అమోనీయుడు. ఎవరు వీళ్ళు? అసలు ఈ మోయాబీయుడు ఎవరు, అమోనీయుడు ఎవరు? జాగ్రత్తగా పరిశీలిస్తే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో వీళ్ళ సంగతి ఏమిటో మనం చూడొచ్చు. 23వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజములో చేరకూడదు. అది శపితమైన తరము వారు, శపితమైన సమాజం వారు, మోయాబీయులు, అమోరీయులు. ఈ దేవుని చేత శపించబడిన ఇశ్రాయేలులో ఏమాత్రం పాలు లేనటువంటి విడవబడిన, విసర్జించబడిన ఒక గ్యాంగ్, దేవునికి వ్యతిరేకమైన దుష్కార్యములు చేయడంలో ఆరితేరిపోయిన ఒక గ్యాంగ్ నెహెమ్యాకు వ్యతిరేకంగా నిలబడడానికి సిద్ధపడ్డారు. ఎస్, మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని పని చేయాలన్నా, దేవుని కొరకు జీవించాలన్నా లోక సంబంధులు, సైతాను సంబంధులు ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటారు, ఆటంకపరుస్తూనే ఉంటారు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏదైతే చేయాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నావో దాన్ని ఆటంకపరిచేటటువంటి సైతాను సంబంధులు, ఆటంకపరిచేటటువంటి లోక సంబంధులు ఒకవేళ నీకు అడ్డు చెప్తున్నట్లయితే ఒక అద్భుతమైన ఆ సూత్రాన్ని తెలియచేస్తాను. నేను చదువుకుంటున్న రోజుల్లో ఈ మాట నా డైరీలో రాసుకున్నాను. ఎందుకు డైరీలో రాసుకున్నాను చెప్పి అంటానంటే, నేను ఏ పాఠాలు అయితే దేవుని దగ్గర నేర్చుకున్నానో నేర్చుకున్న పాఠాలు చక్కగా డైరీలో రాసుకునేవాడిని. ప్రభువు నాకు ఈ పాఠం నేర్పించాడు, ప్రభువు నాకు ఈ సూత్రం నేర్పించాడు, ప్రభువు నాకు ఈ సత్యాన్ని తెలియచేశాడు అని చెప్పి ఎప్పటికప్పుడు రాసుకునేవాడిని. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, ఎస్పెషల్లీ యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఓ చక్కని డైరీ మెయింటైన్ చేయండి. మీరు బైబుల్ చదువుతున్నప్పుడు, మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నీతో సూటిగా ఏం మాట్లాడుతున్నాడో, ఏమైతే నీకు నేర్పిస్తున్నాడో దాన్ని చక్కగా రాసుకోవడం మంచి అలవాటు. నాకు యవన ప్రాయంలో, అనగా కాలేజీ చదువుకుంటున్న రోజుల్లో దేవుడు ఒక చక్కని పాఠాన్ని నాకు నేర్పించాడు. ఏంటో తెలుసా? రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ పవర్ అని నేర్చుకున్నా. ఏమిటి? రెసిస్టెన్స్ ప్రొడ్యూసెస్ పవర్ అంటే, మనం వెళ్తున్నప్పుడు మనకు వచ్చే వ్యతిరేకత మనలో నుంచి ఏం తీసుకొస్తుంది? శక్తిని తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్, మీరు తలుపు తీయబోయారు. అలా తలుపు తీయబోయినప్పుడు ఒక చేత్తో తీయబోయారు, ఉట్నే తీయబోయారు. తీయబోయేటప్పుడు అటుపక్క ఉన్న వ్యక్తి మీరు తీస్తున్న తలుపుకు కావాలని చెప్పి తను బలంగా తన చేతిని పెట్టి ఉంచాడు. మీరు తీశారు, తలుపు కదల, కొంచెం కదిలిందంతే. తీశారు, కొంచెం కదిలింది. అప్పుడు మీరేం చేస్తారు? ఇలా అనేవాళ్ళు ఏం చేస్తారు? కొంచెం ఇలా అంటారు, కదల్లా. అప్పుడేం చేస్తారు? ఇలా అంటారు, కదల్లా. అప్పుడేం చేస్తారు? రెండు చేతులు పెడతారు. ఏం చేస్తారు? ఇప్పుడు వాస్తవంగా అటువైపు ఉన్న వ్యతిరేకత మీలో నుంచి ఏం బయటికి పంపిస్తుంది చెప్పాలి. ఏం పంపిస్తుంది బయటికి? ముందేమో 1 కేజీ శక్తి అప్లై చేశారు సరిపోలా, 2 కేజీల శక్తి అప్లై చేశారు, పవర్ అప్లై చేశారు సరిపోలా, 3 కేజీలు, 4 కేజీలు. అటుపక్కన్న వ్యతిరేకతను బట్టి ఇటుపక్కన్న శక్తి బయటికి వెళ్తుంది. అనగా దేవుడు నీకు నాకు కావలసిన శక్తి, సామర్థ్యాన్ని మనలో పెట్టాడు. అది బయటికి రావాలంటే తప్పనిసరిగా అటువైపు ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, ఏముండాలి? వ్యతిరేకత ఉండాలి. మీ జీవితంలో ఏదో ఒక విషయంలో, నా ఆత్మీయ యాత్రలో, నా ప్రార్థనా జీవితంలో, నా విశ్వాసంలో, నేను చేసే పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నది అన్నవారు చేజూపిస్తారా? ఎస్. దేవుడు ఎందుకు ఆ వ్యతిరేకతను ఎదుట అనుమతించాడంటే, నీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి. కాబట్టి నీలో శక్తి ఉంది, ఆ శక్తి బయటకు రావాలంటే వ్యతిరేకత
ఉండాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా వ్యతిరేకతను అన్ఫార్చునేట్గా అనుకోవద్దు. వ్యతిరేకతను చూసి నిరుత్సాహపడవద్దు. వ్యతిరేకతను చూసి భయపడద్దు. వ్యతిరేకతను చూసి కృంగిపోవద్దు. వ్యతిరేకతను చూసి నీరుగానిపోవద్దు. వ్యతిరేకతను చూసి ప్రార్థించడం మానేయద్దు. వ్యతిరేకతను చూసి దేవునికి దూరము కావద్దు. నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న ప్రార్థనను, నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ చేయగలిగిన కార్యాన్ని నీలోంచి బయటకు తీసుకురావాలంటే ఎంతో కొంత నీ ఎదుట వ్యతిరేకత ఉండాలి. ఆ వ్యతిరేకతే నీలో నుంచి శక్తిని బయటకు తీసుకొస్తుంది. అది ఎంత ఎక్కువగా ఉంటే అంత శక్తి నీలోంచి బయటికి వస్తుంది. కాబట్టి నీలో ఉన్న శక్తి ఎంతో నువ్వు తెలుసుకోవాలంటే అంతకు తగినటువంటి వ్యతిరేకత నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి నేను నేర్చుకుంటున్నా విలువైన ఆత్మీయ పాఠాల్లో ఒకటి ఏమిటయ్యా అంటే, మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఎంత శక్తి గలవాడైతే అంత శక్తి మనలోంచి కూడా బయటికి వస్తుంది అనేది వాస్తవం. నెహెమ్యా అక్కడికి వచ్చేసరికి రెడీగా కాసు కూర్చున్నారు. ఎవరు వాళ్ళు? వ్యతిరేకించేవాళ్ళు. ఎవరు వాళ్ళు? అడ్డుగా నిలిచేవాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆటంకపరిచేవాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇబ్బంది పెట్టేవాళ్ళు. రెడీగా కాసు కూర్చున్నారు. ఎస్, ఆత్మీయ యాత్రలో వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎవరు వీళ్ళు? మన ఆత్మీయ యాత్రను ఆటంకపరిచేవాళ్ళు, దేవుని పనిని అడ్డుపరిచేవాళ్ళు, దేవుని యొక్క చిత్తానికి కూడా వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే, శపితమైన జీవితం జీవించినటువంటి లేదా వెలివేయబడినటువంటి సమాజానికి చెందినవారు అని మనం బైబిల్లో చూస్తున్నాం. ఎవరు ఈ మోయాబీలు, ఎవరు ఈ అమోనీయులు అంటే, దేవుని చేత శపించబడిన వారు, ఇశ్రాయేలులో హాలు లేనటువంటి వాళ్ళు. ఎందుకయ్యా అంటే, నీచమైన కార్యం చేసి పాపిష్టి పద్ధతిలో పాపిష్టి విధానంలో జన్మించిన తెగకు సంబంధించిన వాళ్ళు. సో ఇప్పుడు నెహెమ్యా ఇప్పటి వరకు రాజు దగ్గర నుంచి రాజు ఏం చేస్తాడో, రాజు ఒప్పుకుంటాడో లేదో, రాజు పంపిస్తాడో లేదో, రాజు తను అడిగిన దానికి సమాధానం ఇస్తాడో లేదో, ఒకవేళ లీవ్ ఇచ్చినా మరి తాకీదులు ఇస్తాడో లేదో, తాకీదులు ఇచ్చినా మరి మ్రాణులు ఇస్తాడో లేదో, మ్రాణులు ఇచ్చినా సేనాధిపతులను పంపిస్తాడో, సేనాధిపతులను పంపించినా నాకు మళ్ళీ అధికారిగా హోదా ఇస్తాడో, ఇవన్నీ పాస్ అవుతూ సడన్గా వ్యతిరేకత కూడిన వాతావరణం దగ్గరికి వచ్చాడు. అనగా మన జీవితంలో కంటిన్యూస్ సక్సెస్ ఎప్పుడూ ఉండనే ఉండదు. కొన్ని సందర్భాల్లో సక్సెస్కి బ్రేక్ పడవచ్చు. ఒకవేళ నీ జీవితంలో నిన్నో మొన్నో పోయిన వారంలోనో సక్సెస్కు బ్రేక్ పడుంటుంది. సక్సెస్కి బ్రేక్ పడినంత మాత్రం నువ్వు నిరుత్సాహపడిన అవసరం లేనే లేదు. ఎందుకయ్యా అంటే, మన జీవితంలో సక్సెస్ వల్ల నేర్చుకునే విలువైన పాఠాల కన్నా అపజయం వల్ల నేర్చుకునే పాఠాలు చాలా లోతుగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. ఒప్పుకుంటారు దీన్ని? సక్సెస్ వల్ల మనం నేర్చుకునే పాఠాల కన్నా అపజయం వల్ల నేర్చుకునే పాఠాలే మన జీవితాన్ని బహుగా ప్రభావితం చేస్తాయి, మన జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, వెన్ నెహెమ్యా ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి వచ్చాడో సిద్ధంగా శత్రువులు ఉన్నారు. ఇక్కడ మనం హోరోనీయుడైన సన్బల్లుట్ను చూస్తున్నాం, అమోనీయుడైన టోబియాను చూస్తున్నాం. వీళ్ళిద్దరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నెహెమ్యాకు శత్రువులుగా తయారయ్యారు. ఇదే సమయంలో సన్బల్లుట్నేమో సమరయ ప్రాంతానికి ఒక అధికారిగా ఉండేవాడు. ఆ రోజుల్లో ఈ సన్బల్లట్ అనేవాడు సమరయ ప్రాంతానికి అధికారిగా ఉండేవాడు. అలాగే ఈ అమోనీయుడైన ఈ టోబియా, అతను కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అధికారిగా ఉండేవాడు. వీళ్ళెవ్వరికి కూడా యెరూషలేము బాగుపడడం ఇష్టం లేనే లేదు, యెరూషలేము కట్టబడడం ఇష్టం లేనే లేదు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఇశ్రాయేలులకు అనగా యూదులకు యెరూషలేముకు వ్యతిరేకంగానే జీవించేవాళ్ళు, వ్యతిరేకంగానే ఆలోచించేవాళ్ళు. యెరూషలేము యొక్క క్షేమాన్ని ఎప్పుడూ కూడా వీళ్ళు కోరేవారు కానీ కాదు. ఎందుకయ్యా అంటే, ఇశ్రాయేలుల నుంచి వెలివేయబడినటువంటి తెగవారు వీరు. ఇశ్రాయేలులో ఎటువంటి పాలు లేనటువంటి తెగవారు కాబట్టి ఎప్పటికప్పుడు ఇశ్రాయేలులకు యూదులకు వ్యతిరేకంగానే పనులు చేసేవాళ్ళు, వ్యతిరేకంగానే వాళ్ళు ఆ పన్నాగాలు పన్నేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే యెరూషలేము నిర్మించడానికి, ప్రాకారములు కట్టడానికి నెహెమ్యా వచ్చాడని చెప్పి వారు విన్నారో, వారు సంతోషిస్తారా? ఎందుకు సంతోషిస్తారు?
వాళ్ళు ఇశ్రాయేలులకు యూదులకు యెరూషలేముకు శత్రువులు కనుక యెరూషలేము నిర్మించబడ్డం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు కనుక. ఎందుకు ఇష్టం లేదయ్యా అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వారికి ఇశ్రాయేలుకి పడదు గనుక, అటువంటి వాతావరణంలో వారు ఉన్నారు గనుక. ఇప్పుడు నెహెమ్యాకు మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏమిటయ్యా అంటే తాను చేయాలనుకుంటున్న పనిని కొంతమంది అడ్డుకోవడానికి వచ్చారు. అలా అడ్డుకోవడానికి వచ్చిన వారిలో డైరెక్ట్గా అడ్డుకునే వ్యక్తి ఎవడయ్యా అంటే సన్బల్లటు. ఇండైరెక్ట్గా అడ్డుకునేవాడు ఎవడయ్యా అంటే టోబియా. ఎందుకు ఈ టోబియా ఇండైరెక్ట్ శత్రువు అయ్యా అంటే, ఈ టోబియాకి అలాగే యూదులకు ఎంతో కొంత బంధుత్వం ఉండేది. టోబియాకు యూదులకు అనగా యెరూషలేము నిర్మించటానికి నెహెమ్యా ఏర్పాటు చేసుకున్న యూదులలో టోబియా కుటుంబానికి యూదుల కుటుంబానికి ఎంతో కొంత బంధుత్వము ఉండేది. ఆ విషయం మనం 6:13 మనం చూస్తాం. నెహెమ్యా 6:13 కూడా మనం చూస్తాం. పదమూడు అధ్యాయం చదువుదాం. 13:4 ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగ చేసుకొని, ఏకంగా యాజకునికే ఈ టోబియా గాడికి ఏముందంట, రిలేషన్ ఉందంట. ఇప్పుడు నెహెమ్యా ఏమైతే చేయాలనుకుంటున్నాడో అలా చేయడానికి ఆటంకము కల్పించిన వారిలో ఒకడెవడయ్యా అంటే టోబియాకు దగ్గర సంబంధులుగా ఉంటున్న యూదుల్లో నుంచే ఎంతో కొంత వ్యతిరేకత నెహెమ్యా కూడా వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, టోబియాకి ఎప్పటికప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడో ఇన్ఫర్మేషన్ వెళ్ళేది. ఎక్కడి నుంచి వెళ్ళేది, ఎక్కడి నుంచి అంటే టోబియాకి బంధుత్వం ఉంది కదా, ఎవరి మధ్య, ఈ యాజకుడు ఆ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ బంధువులు కదా. కాబట్టి టోబియాకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయిపోతూ ఉండేది. అసలు ఎవరు గడుతున్నారు, ఎలా గడుతున్నారు, ఏం చేస్తారు, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఈ టోబియా ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ని సంపాదిస్తూ ఉండేవాడు. దాన్నే మనం ఏమంటామంటే ఇంటి దొంగని ఎవడు కూడా పట్టుకోవడం చాలా కష్టం. అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఫైట్ కన్నా ఇంటర్నల్ ఫైటే చాలా ప్రమాదకరమైంది. బయట ఉన్న శత్రువు కన్నా లోపలున్న శత్రువే బహు ప్రమాదకరమైన వాడు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నెహెమ్యాకి యాక్చువల్గా ఉన్న సమస్య బయట సమస్య కాదు, యాక్చువల్గా ఉన్న సమస్య లోపల సమస్య. ఏమిటి లోపల నెహెమ్యా ఎదుర్కొంటున్న సమస్య అంటే, తనతో పాటు ఉంటున్న వాళ్లే, నమ్మకంగా ఉంటున్న వాళ్లే, ప్రాకారంలో వాడబడుతున్న వాళ్లే, ఆ యెరూషలేములో ఉంటున్న వాళ్లే, యూదులుగా ఉంటున్న వాళ్లే టోబియాతో అనగా శత్రువుతో ఎంతో కొంత సంబంధం ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని టోబియాకు పంపిస్తూ ఉండేవారు. అలా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు టోబియాకు వెళ్తూ ఉండేది కాబట్టి అది కొన్ని సందర్భాల్లో నెహెమ్యా ప్రాణం మీద కూడా వచ్చినట్టుగా మనం 6:16 చూస్తాం. నౌ యు సీ వాట్ హ్యాపెన్ ఇన్ 6th chapter 6:10 అటు తరువాత మెహేతాబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షమాయా యొక్క ఇంటికి వచ్చి తిని, అతడు బయటకు రాకుండా నిర్బంధించబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకుందాము రండని చెప్పగా, జగత్కి ఒక పెద్ద పన్నాగం వేశారు నెహెమ్యాను చంపేద్దామని చెప్పి. ఆ పన్నాగం వేసినప్పుడు ఎవరు ఈ విషయాలు చెప్తున్నారో తెలుసా, నెహెమ్యాకు బహు దగ్గరగా ఉన్న వ్యక్తి అంతా చెప్తున్నాడు. ఏమనంటే మనం కాపాడుకోవడానికి ఏం చేద్దాం, రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింప నంటిని. అప్పుడు దేవుడు అతనిని పంపలేదనియు, చూసారా, దేవుడు అతన్ని పంపలేదనియు, టోబియాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఎవడో బంధించబడ్డాడంట పాపం, నిర్బంధించబడ్డాడట. ఎవడో నిర్బంధించబడితే అరే మనోడు నిర్బంధించబడ్డాడే, మన యూదుడి నిర్బంధించబడ్డాడని చెప్పి పలకరిద్దామని చెప్పి నెహెమ్యా వస్తే
వాడు అంటున్నాడు, నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, త్వరగా వెళ్ళి ఆలయంలో దాక్కో అంటే అక్కడ పన్నాగం పడినారు నెహెమ్యాను చంపాలని చెప్పి. ఇదంతా కూడా టోబియా చేసిన పని. ఈ టోబియా ఎవడై అంటే పెద్ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే వాడనమాట. ఇక ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే వితిన్ ద సర్కిల్ నుంచి వస్తుంది. నెహెమ్యాతో పాటు ఉన్నవాళ్ళు ఎంతో కొంత నెహెమ్యా చేస్తున్న పనులను, నెహెమ్యా యొక్క మూమెంట్స్ని, నెహెమ్యా యొక్క కదలికలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అటువైపుకు చారదీస్తూ ఉండేవాళ్ళు. జాగ్రత్తగా పరిశీలిస్తే నెహెమ్యా బయట ఎదుర్కొన్న శత్రుత్వం కన్నా లోపల ఆత్మీయత లేని వారి వల్ల వచ్చిన ఇబ్బంది తన ప్రాణం మీదకి తీసుకొచ్చింది. వాస్తవమే, మన వ్యక్తిగత జీవితంలో కూడా బయట ఉన్న సమస్యల కన్నా వ్యక్తిగతంగా మనలో ఉన్న సమస్యలే మనకు ఎక్కువ నష్టాన్ని తీసుకొస్తాయి. బయట మనుషులతో పోరాడడం కన్నా మన శరీరంతో పోరాడి గెలవటమే మనం కలిగి ఉన్న అతి ప్రమాదకరమైన యుద్ధము అనేది వాస్తవం. అలాగే లోకంలో జయించడం కన్నా మన కుటుంబంలో జయ జీవితం కలిగి ఉండటము చాలా అవసరము. కాబట్టి ఈ సన్బలటు మోయాబీయుడు, టోబియా బహు తెలివైన వాడు. వాడేం చేస్తున్నాడంటే నెహెమ్యాతో పాటు ఉంటున్న వారితోనే పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఇంటర్నల్గా నెహెమ్యాకు సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా పన్నాగాలు పన్నేవాడు. దాని ద్వారా తెలుసుకుంది ఏమిటంటే నెహెమ్యా, నా బయట ఉన్న శత్రుత్వం కన్నా నాలో ఉన్నవాళ్ళే నాకు ప్రమాదాన్ని కల్పించబోతున్నారు. ఇది మన ఆత్మీయ జీవితంలో కూడా వాస్తవమే. సైతాను మనల్ని బయట ఎక్కడో దాడి చేసి ఓడించడం కన్నా మనలోనే, మన శరీరంలోనే, మన ఆత్మతో మన శరీరంలోనే ఉండి పోరాటం చేయడానికి వాడెప్పుడు తాపత్రయపడుతూ ఉంటాడు. ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు ఒక భక్తుని దగ్గరికి వచ్చాడు. భక్తుని దగ్గరకు వచ్చి, అయ్యా, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ శరీరాన్ని జయించాలంటే మీరు నాకేమైనా సూత్రం ఇస్తారా? బయట ఉన్న శోధనల కన్నా, బయట ఉన్న కష్టాల కన్నా, బయట ఉన్న తుఫానుల కన్నా, యుద్ధాల కన్నా నేను తరచుగా ఓడిపోతుంది. నాలో జరిగే యుద్ధంలో నేను ఓడిపోతున్నాను. నా శరీరము నన్ను తొందర చేసినప్పుడు, నా శరీరము నా మీద దాడి చేస్తున్నప్పుడు, శరీర క్రియలు కావచ్చు, శరీర ఈచ్ఛలు కావచ్చు, మోహపు చూపులు కావచ్చు, పాపిష్టి తలంపులు కావచ్చు, లేదా నోటి మాట వల్ల వచ్చే దూషణ కావచ్చు, ఇవన్నీ నన్ను ఓడించేస్తున్నాయి. కాబట్టి నేను గెలవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక పెద్ద భక్తుడి దగ్గరకు వచ్చి, పండితుడి దగ్గరకు వచ్చి కుర్రవాడు అడిగాడట. అప్పుడు కుర్రవాడికి అర్థమయ్యే విధంగా ఆ పండితుడు చెప్పాడట. ఏమనంటయ్యా, ప్రతి మనిషిలో రెండు తోడేళ్ళు ఉంటాయి. ఏంటంట? రెండు తోడేళ్ళు ఉంటాయి. అఫ్కోర్స్ రెండు కుక్కలు అంటారు కొంతమంది, రెండు తోడేళ్ళు. అస్తమానం కుక్కలను ఎందుకు వాడుకోవాలి మనం? కాబట్టి కొంచెం మార్చా, తోడేళ్ళు అని చెప్పాను. సో రెండు తోడేళ్ళు ఉంటాయి, ఒకటేమో నల్ల తోడేలు, ఒకటేమో తెల్ల తోడేలు. ప్రొద్దున్నే లేచి నువ్వు చక్కగా తెల్ల తోడేలుకి వాక్యము ద్వారా ఆహారం పెట్టి, ప్రార్థన ద్వారా నీళ్లు పోసి దాన్ని బలపరిస్తే అది రోజు రోజు బలంగా తయారవుతుంది. మరి ఇంకో నల్ల తోడేలు ఉంది కదా, ఆ నల్ల తోడేలుకి నువ్వేం పెట్టమాకు, రోజు రోజుకు మార్చు. నల్ల తోడేలుకు ఏమాత్రం ఆహారం సప్లై చేయమాకు, తెల్ల తోడేలుకు ఎప్పటికప్పుడు ఆహారం సప్లై చేయి. అలా ప్రతిరోజు నువ్వు చేస్తే ఏమవుతుందంటే తెల్ల తోడేలు బలంగా తయారయ్యి లోపల ఉన్న నల్ల తోడేల్ని ఏం చేస్తుంది, జయిస్తుంది. అలా కాకుండా నువ్వు ఒకవేళ తెల్ల తోడేల్ని పట్టించుకోకుండా, దానికి నువ్వు పెట్టాల్సిన ఆహారం పెట్టకుండా, దాన్ని పస్తులు ఉంచినట్లయితే నల్ల తోడేల్ని ఎప్పటికప్పుడు పొద్దున్న లేచి టీవీ ఆన్ చేసుకోవడం, పొద్దున్న లేచి సినిమా సాంగ్ చూసుకోవడం, పొద్దున్న లేచి నీకు ఇష్టమైన సినిమా, నీకు ఇష్టమైన వాటిని చూసుకోవడం, నోరు పడేసుకోవడం, బూతులు మాట్లాడడం, అబద్ధాలు చెప్పుకోవడం, ఇలా నువ్వు ఎప్పుడైతే పాపిష్టి క్రియలు, శరీర క్రియలు, లోకానుసారమైన వాటిని నువ్వు ఎప్పుడైతే చేస్తావో, నువ్వు అలా చేసిన ప్రతిసారి నీ ఈ తెల్ల తోడేలకి ఒక మాంసం మొక్కేస్తున్నావు అని అర్థం అన్నమాట. అర్థమైందా? ఒక బూతు మాట చెప్పావు అనుకోండి, ఈ నల్ల తోడేలకి ఒక మాంసం మొక్క. ఒక అబద్ధం చెప్పావు అనుకోండి, ఈ నల్ల తోడేలకి ఒక మాంసం మొక్క. అర్థమైందా? ఒక పాపిష్టి వాల్ పోస్టర్ చూసావనుకోండి, ఈ నల్ల తోడేలకి ఒక ముక్క. అలా రోజుకి ఎన్నెన్ని పాపాలు చేస్తూ ఉంటావో అన్నెన్ని సార్లు ఈ నల్ల తోడేలకి ఏం వేస్తావు నువ్వు? ఒక చికెన్ పీస్ వేస్తున్నావు. ఇప్పుడు అలా చికెన్ పీస్ ఎప్పటికప్పుడు నువ్వు నల్ల తోడేలకి వేస్తూ ఉంటే ఏమో చెప్పండి. ఏమండి, మనం వారానికి ఒకటి రెండు సార్లు తింటేనే ఇలా తయారైపోతున్నాం మనం. అఫ్కోర్స్ మధ్యలో వేస్తున్నాం అనుకోండి. సో అలాంటిది ప్రతిరోజు
పది నిమిషాలకు ఒకసారి, 15 నిమిషాలకు ఒకసారి, అరగంట ఒకసారి మీరు చికెన్ పీసెస్ లేస్తూ ఉంటే నల్లతోడు ఇలా ఎలా ఉండదు చెప్పండి, బలంగా తయారైంది. ఎస్, మరి తెల్ల తోడైన సంగతి ఏంటి? అసలు దాన్ని పట్టించుకుంటేనే కదా, దాని గురించి ఆలోచిస్తేనే కదా, మనం ఒక మంచి సాక్ష్యం చెప్పినప్పుడు, ఒక మంచి ప్రార్థన చేసినప్పుడు, ఒక మంచి అధ్యాయం చదివినప్పుడు, ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు, ఒక మంచి మాట చెప్పినప్పుడు, లేదా ఏదైతే ఆత్మీయమైన విషయం నువ్వు చేస్తావో, అప్పుడు తెల్ల తోడేలు ఏమవుతుంది, దానికి చికెన్ ముక్క పడుతుంది. అడుగుతున్నా, ప్రతిరోజు మనం ఈ తెల్ల తోడేలకు ఎక్కువ మనం సప్లై చేస్తున్నామా ఫుడ్, లేక నల్ల తోడేలకు మనం ఫుడ్ సప్లై చేస్తున్నామో ఒక్కసారి మీరే చెప్పాలి. తెల్ల తోడేలకి మీరు సరఫరా చేస్తున్నారా మంచి ఫుడ్డు, నల్ల తోడేలకు సరఫరా చేస్తున్నారా మంచి ఫుడ్డు? మీలో ఉన్న తెల్ల తోడేలు స్ట్రాంగ్గా ఉందా, నల్ల తోడేలు స్ట్రాంగ్గా ఉందా అనుమాకండి. ఈ రెండింటికంటే నేనే స్ట్రాంగ్ అనుమాకండి. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, వాటి రెండింటికి వేయాల్సిన మాంసం కాస్త నువ్వు తింటున్నావు అన్నమాట. సో దిస్ ఈస్ మై క్వశ్చన్, ఏ తోడేలకు నువ్వు ఎక్కువ ఆహారం పంపిస్తున్నావు? నీలో ఉన్న ఏ తోడేలు బలంగా ఉంది? నువ్వు పాపానికి తావిస్తున్నట్లయితే, శోధనకు లొంగిపోతున్నట్లయితే, సైతాను చెప్పిన దానికల్లా నువ్వు తలవొగ్గినట్లయితే, నల్ల తోడేలు బలం తెచ్చుకుంటుంది, తెల్ల తోడేల్ని ఎప్పటికప్పుడు అణిచిపడేస్తుంది. తెల్ల తోడేలకు కావలసినటువంటి వాక్యము, ఆత్మీయత, ఆత్మీయమైన పుస్తకము, బైబిల్ ధ్యానము, ప్రార్థన, ఇవన్నీ మనం చేసినప్పుడు తెల్ల తోడేలు బలపడుతుంది. అనగా వాస్తవంగా మన జీవితంలో ఉన్న అసలు సెసలైన పోరాటము నీ బయట కాదు, నీ లోపటే. నీలో ఉన్న ఆ నల్ల తోడేలు నిన్ను ఓడించినట్లయితే నీ ప్రాణాత్మ శరీరములు బలహీనమవుతాయి. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడ, నెహెమ్యా ఒక ప్రత్యేకమైన పరిస్థితి గుండా వెళ్తున్నాడు. ఏమిటి ఆ ప్రత్యేకమైన పరిస్థితి అంటే, తన ఎదుట శత్రువులు తయారయ్యారు. వారిలో ఒకడేమో డైరెక్ట్గా యుద్ధం చేస్తాడు, మరొకడేమో ఇంటర్నల్గా పన్నాగాలు పన్నుతాడు. ఈరోజు మన జీవితంలో బయట యుద్ధాలు ఉన్నాయి, అలాగే లోపల కూడా యుద్ధాలు ఉన్నాయి. బయట జరిగే యుద్ధం కన్నా లోపల జరిగే యుద్ధమే చాలా ప్రమాదకరమైంది. జాగ్రత్తగా వినండి, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరూ ఏ యుద్ధంతో వెళ్తా చెప్తారు కాస్త? బయట ఎవడో పొడిస్తే లోపలికి వెళ్తున్నారా, లేకపోతే లోపల షుగర్ పెరిగి, లోపల కిడ్నీ పాడయ్యి, లోపల క్యాన్సర్ వచ్చి, లోపల టీబీ వచ్చి? అడుగుతున్నా, మన హాస్పిటల్లో ఉండేవాళ్ళు బయట శత్రువులు వచ్చి పొడిస్తే, బయట శత్రువులు దాడి చేస్తే, బయట వాళ్ళు ఏదో హత్యా ప్రయత్నం చేస్తే, ఇటువంటి శత్రుత్వం వల్ల, ఇటువంటి ప్రమాదం వల్ల హాస్పిటల్లో ఎక్కువ మంది ఉంటున్నారా, లేక ఇంటర్నల్గా వస్తున్న డిసీజెస్ వల్ల హాస్పిటల్లో ఎక్కువ ఉంటున్నారా? మీరు చెప్పాలి, ఇంటర్నల్గానా లేకపోతే ఎక్స్టర్నల్గానా? మనకున్న అసలు సమస్య హాస్పిటల్లో ఉన్న వారికి అసలు సమస్య ఏమిటి? శత్రువు వల్ల వచ్చిన రోగాలా, లేకపోతే వారి శరీరంలోంచి వచ్చిన రోగాలా? ఇంటర్నల్ ప్రాబ్లం. ఈరోజు హాస్పిటల్స్లో అల్లాడిపోతున్న వారికి ఉన్న భయంకరమైన సమస్య ఏమిటంటే, ఎవడో గెట్టిన వాడు కత్తితో పొడుస్తేనో, ఎవడో గెట్టిన వాడు తుపాకీతో కాలిస్తేనో హాస్పిటల్కి వెళ్ళేవాడు బహు తక్కువ. కానీ వాస్తవంగా మన శరీరంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని బట్టి మనం తెచ్చుకునే నష్టమే ఎక్కువ. అనగా బయట జరిగే సంఘటనల కన్నా మనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మనకు వచ్చే ఆత్మీయ సమస్య ఎక్కువ. ఇప్పుడు నెహెమ్యాకు బయట సమస్య ఉంది, లోపల కూడా సమస్య ఉంది. ఈ సమస్య గురించి ముందుగా నెహెమ్యా ఎంతో కొంత పసిగట్టాడు. నెహెమ్యా ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరుడికి ఎంతో కొంత గ్రహింపు ఉంటుంది, ముందు చూపు కూడా ఉంటుంది. తను అక్కడికి వెళ్ళేసరికి తనకు అర్థమైపోయింది, తాను అక్కడికి వచ్చిన సంగతి రావడం వల్ల అక్కడున్న శత్రులకి ఎంతో కొంత ఇబ్బంది, ఎంతో కొంత దుఃఖము ఏర్పడినట్టుగా తను గ్రహించేశాడు. కాబట్టి ఏం చేశాడు, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో, ఈ సన్బల్లటు అలాగే అమోనియుడైన టోబియా అను దాసుడును ఇస్రాయిలకు క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. దెన్ వాట్ హ్యాపెన్? అంతటా నేను యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి, రాత్రి అందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. ఎప్పుడు లేచారంటే వీళ్ళు, ఎప్పుడండి? ఉదయం లేచారా, 9 గంటలు లేచారా, 11 గంటలు లేచారా? మనలో అటువంటి టైప్ లేదా? ఏమండి, ఎప్పుడు లేచాడు? రాత్రి అందరూ పడుకున్నప్పుడు నెహెమ్యా లేచాడు. ఓ గొప్ప భక్తుడు సెలవిచ్చాడు, ఏమని తెలుసా? ఏ ట్రూ లీడర్ విల్ బి వర్కింగ్
when others are resting annadu entanta a true leader will be working when others are resting itarlu vishranti teeskuntunappudu nijamaina nayakudu kashtapadi panchestadu yerushalemulo unna prajalandaru kuda prashantanga vishranti teeskuntunappudu nehemiah nemmadiga lechadu ippudu tanaku kavalsina vishranti kaadu ippudu tanaku kavalsina tana sukham kaadu ippudu tanaku kavalsina tana kshemam kaadu ఇప్పుడు తనకు కావాల్సింది ఏమిటి? యెరూషలేము యొక్క క్షేమం, యెరూషలేము యొక్క నిర్మాణం. అదే తన శ్వాస, అదే తన ధ్యాస, అదే తనకున్న ఒకే ఒక ఆశ. దానికోసం పరితపిస్తున్న నెహెమ్యా ఏం చేశాడు? అందరూ పడుకున్నప్పుడు లేచాడు. లేచి ఏం చేశాడట? బైబిల్లో మనం చూస్తున్నాం 11వ వచనం. అంతట నేను యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచన ఏమిటిది? యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచన. నిన్న మొన్న ఇదే మాట్లాడా. ఏమిటది? దేవుని చిత్తము. నెహెమ్యా ఏం తెలుసుకున్నాడు? దేవుని చిత్తము తెలుసుకున్నాడు. దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకున్నాడు. ఆలోచన నెరవేరాల్సిందే. 600 అయినా 106 అయినా అనే పట్టుదలతో అతడు అడుగుల్లో అడుగు వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. మన జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడం, మన జీవితంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో గ్రహించటం, అది అన్నిటికంటే అతి శ్రేష్టమైంది, విలువైంది. నెహెమ్యా గ్రహించాడు. నాలో దేవుడు పుట్టించిన ఆలోచన నెరవేర్చటానికి నెహెమ్యా అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఏం జరిగింది? యెరూషలేమును గూర్చిన దేవుని ఆలోచన, దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు భావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. అటు తరువాత నేను బొగ్గు గుమ్మములకు వచ్చి రాచుకోనేటికి వెళితిని గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను. నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారంను చూచిన మెదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైన వారికి గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. జాగ్రత్తగా వినండి. నెహెమ్యా ప్రార్థనాపరుడే. ప్రార్థనాపరుడైనంత మాత్రాన ప్లానింగ్ లేనివాడు మాత్రం కానే కాదు. నిజమైన ప్రార్థనాపరుడు చక్కని ప్లానింగ్ కలవాడు. చక్కని ప్లానింగ్ కలవాడు సహజంగా ఆత్మీయుడైతే ప్రార్థనాపరుడై ఉంటాడు. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది. ఏమనంటే అడుగుడి మీకు ఇస్తాను అని చెప్పన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? కీర్తనలు పాడుకుని కూర్చోమన్నాడా? బైబిల్లో ఏముంది మరి? అడుగుడి మీకు ఇయ్యబడును. మరి ఆ తర్వాత ఏముంది? వెతకండి. మీరు ఏమైతే అడిగారో అది వెతకండి. అది మీరు వెతికితే, అప్పుడు మీరు వెళ్ళి తట్టితే, అప్పుడు మీకు కావాల్సింది దొరుకుతుంది, తెరవబడవలసిన తలుపు తెరవబడుతుంది. అంటే ప్రార్థన చేసి కామ్గా కూర్చుంటే పనులు కానే కావు. చాలామంది తండ్రులు, చాలామంది తల్లులు చాలా పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా మన క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటంటే, కూతురికి 30 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది, కొడుక్కి 30 సంవత్సరాల వయసు దాటిపోతుంది. ఏమండి మీ అబ్బాయి పెళ్లి చేయలేదే, మీ అమ్మాయి పెళ్లి చేయలేదే? ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు తన చిత్తం చేస్తాడు. ఏమిటది? ప్రార్థన చేస్తున్నామండి. ఆయనే చూస్తాడు. ఆయన చూస్తాడా? ఏమండి ఆయన చూస్తాడా? ప్రార్థన చేస్తాడు అని ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చూసుకుంటాడండి. మా అమ్మాయికి ఎవరిని తీసుకురావాలో వాడిని దేవుడే చూసుకుంటాడండి. మా అబ్బాయికి ఏ అమ్మాయితో రాసి పెట్టుందో ఆ అమ్మాయిని దేవుడే చూసుకుంటాడండి, దేవుడే తెస్తాడండి. చాలా తప్పు. ఇలా దేవుడు దేవుడు అంటూ, ఇలా కృపా కృప అంటూ ఎంతోమంది వారు చేయాల్సిన పనులు వాళ్ళు చేయటంలా తప్పు. నెహెమ్యా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఎవరు గడతారండి ప్రాకారాన్ని? అందుకే చెప్తున్నా, ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు. ప్రార్థన చేస్తున్న నీవు ఆ ప్రార్థనకు తగినటువంటి ప్రణాళిక కూడా వేసుకోవాలి. నెహెమ్యాకు ముందు చూపు ఉంది. ఎస్, నేను వెళ్తుంది యుద్ధ భూమిలోకి. శత్రువు తప్పనిసరిగా ఉంటాడు. కాబట్టి నేనేం చేయాలి? ఏమైతే దేవుడు నా చేత చేయించాలని నన్ను ప్రేరేపించాడో, నాకు ఆలోచన చెప్పాడో, దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్ నేను చేయాలి.
దానికి తగినటువంటి పక్కా ప్రణాళిక నేను వేసుకోవాలి. అసలు ఏం జరిగింది? యెరూషలేముకున్న స్థితి ఏమిటి? దానికున్న అవసరం ఏమిటి? నేను దాన్ని ఏ విధంగా తిరిగి కట్టడానికి నా వంతుగా నేను ప్లానింగ్ వేసుకోవాలి అని చెప్పి ఎంత చక్కగా ఎంత తెలివిగా యెరూషలేములో ఉన్న వారందరూ పడుకొని ఉండగా నెహెమ్యా నెహెమ్యాను అర్థం చేసుకున్న కొంతమంది కలిసి ఏం చేశారట? రాత్రంతా ప్రయాణం చేశారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు. ఎప్పుడు చెప్తూ ఉంటా, మరలా మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, గ్రేట్ పీపుల్ రీచ్ గ్రేట్ హైట్స్ నాట్ బై సడన్ ఫ్లైట్స్ బట్ వైల్ అదర్స్ ఆర్ టేకింగ్ రెస్ట్ దేవర్ టాయిలింగ్ ఆల్ ద నైట్స్. అంటే గొప్పవాళ్ళు ఉన్నతమైన స్థితికి చేరడానికి కారణము ఏదో సడన్గా ఫ్లైట్ వచ్చి వాళ్ళని పైకి తీసుకెళ్ళడం కాదట, కానీ ఇతరులు పడుకుని నిద్రపోతూ సుఖపడుతున్నప్పుడు వీళ్ళు రాత్రింబగళ్ళు బహుగా కష్టపడి ఆ కష్టానికి తగిన ప్రతిఫలంగా ఉన్నతమైన స్థితికి చేరతారట. దాన్ని మన తెలుగులో చక్కని మాట అన్నారు, కష్టే ఏంటి ఫలే, కష్టపడు తప్పక నువ్వు ఫలిస్తావు. ఒక విషయం తెలుసా, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవుడు కాకపోవచ్చు, అన్యుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ ప్రపంచంలో కొన్ని జనరల్ సూత్రాలు ఉన్నాయి, సహజమైన సూత్రాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదేమిటయ్యా అంటే, ఎగ్జాంపుల్, ఇది నీ వదిలిపెడితే ఏమవుతుంది, కింద పడుతుంది. క్రైస్తవుడు వదిలిపెట్టినా కింద పడుతుంది, క్రైస్తవుడు కాని వదిలిపెట్టినా కింద పడుతుంది. ఎందుకు? దీనికి ఒక సహజమైన ప్రిన్సిపల్ ఉంది. ఆ సహజమైన ప్రిన్సిపల్కి మతంతో సంబంధం లేదు, అది ప్రిన్సిపల్ అలా ఆధారపడి ఉంది. కష్టే ఫలే, కష్టపడితే నువ్వు ఫలిస్తావు, దీనికి మతంతో సంబంధము లేదు. ఎవడు కష్టపడినా కష్టపడి చదువుకుంటే తప్పక మార్కులు వస్తాయి, కష్టపడి ప్రయాసపడి తప్పక ఫలితం ఉంటుంది. దయచేసి వినండి, దేవుని కృప కలిగి, దేవుని యొక్క సహాయం కలిగి, ఆయన యొక్క హస్త బలము కలిగి మనం కష్టపడితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది, ఇంకెంత దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో దాని విషయం తప్పక కష్టపడాలి. ఎంసెట్లో ర్యాంక్ రావాలి ప్రార్థన చేస్తే సరిపోదు. కాలేజీ ఫస్ట్ రావాలి ప్రార్థన చేస్తే సరిపోదు. మంచి జాబ్ రావాలి ప్రార్థన చేస్తే సరిపోదు. చక్కని అబ్బాయి మాకు అల్లుడిగా రావాలి, చక్కని కోడలు రావాలి అంటే కుదరదు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థనకు తగినటువంటి ప్లానింగ్ చేయాలి, అలాగే ఇప్పుడు అందుకు తగినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. చేపలు పట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి, అవునా కాదా? అవుతారేంటండి, చేపలు పట్టాలి ఎక్కడికి వెళ్ళాలి? స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? అవునన్న వారికి ఎట్టుకు చప్పట్లు కొట్టండి. సో చేపలు పట్టాలంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్తే దొరకవు. మరి ఎక్కడ పట్టగలరు? చెరువుల్లో పట్టగలరు, నదిలో పట్టగలరు. అలాగే మీకు అబ్బాయి కావాలంటే ఏం కావాలి? అబ్బాయి ఎక్కడుంటాడో, లేకపోతే అబ్బాయి సంబంధాలు ఎక్కడున్నాయో, లేకపోతే ఒక మంచి సంబంధం ఎక్కడుందో వెతకాలా వద్దా? అమ్మాయి కావాలంటే అమ్మాయిని కన్నవాళ్ళని చూసుకోవాలి, అబ్బాయి కావాలంటే అబ్బాయిని కన్నవాళ్ళని చూడాలి. ఎస్, కాబట్టి మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకు తగినటువంటి ప్లానింగ్ ఉండాలి, ప్రణాళిక ఉండాలి. సహోదరి సహోదరులు, అది మీ వ్యక్తిగత జీవితంలో, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అలాగే ఆత్మీయ సహోదరి సహోదరులు, మనం ఏమైతే చేయాలి అని అనుకుంటున్నామో అది దేవుని పని అయినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక అయినప్పుడు కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు. దానికి తగినటువంటి ప్రణాళిక కూడా వేసుకోవాలి. ప్రభువా, మా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన సంఘాన్ని మేము చూస్తున్నాం, ఎప్పుడూ వెళ్ళినటువంటి అద్భుతమైన సంఘానికి మేము వెళ్తున్నాం, ఎప్పుడూ విన్నటువంటి అద్భుతమైన విషయాలు మేము వింటున్నాం, ఎప్పుడూ మా ఆత్మీయ దాహం తీరనంతగా మా ఆత్మీయ దాహాన్ని తీర్చుకుంటున్నాం. ఎప్పుడు కూడా సండే కూడా మేము చర్చికెళ్ళాలంటే మా మనసు ఒప్పేది కానే కాదు. అలాంటిది మేము ఈరోజు ప్రతి సాయంత్రం అయ్యేసరికి పరుగు పరుగున ఈ గ్రౌండ్కి రాకపోతే మా మనసు ఒప్పట్లేదు, రాకపోతే ఉండలేకపోతున్నాం. నా జీవితంలో ఎప్పుడు ఇన్ని రోజులు ప్రార్థనకి ఎప్పుడు నేను వెళ్ళలే ఉన్నారా? ఎవరైనా మీ జీవితంలో కంటిన్యూస్గా 15-20 రోజులు కంటిన్యూస్గా ప్రార్థనకి ఎప్పుడు వచ్చారా? ఇది నా జీవితంలో ఫస్ట్ టైం అండి, ఇన్ని రోజులు కంటిన్యూస్గా ప్రార్థనకి రావడం అని వచ్చి చూపిస్తారా? అవునా? ఎంతమంది ఉన్నారా? సో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి విషయాలు నేను చూస్తున్నాను. నా పట్ల, మా మందిరం పట్ల నువ్వు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నావు. దానికి మేము కలిసి ప్రార్థన చేయడానికి వస్తున్నావు. బాగుంది, ప్రార్థన చేస్తే సరిపోతుందా? దాని వెనుక ఏముండాలి? ప్రణాళిక ఉండాలి. నెహెమ్యా ఏం చేశాడు? ప్రార్థన చేసి
ప్రభు ఇంక నీ ఇష్టం చెప్పనులా, ప్రార్థన చేసి ప్రభు ఇప్పుడు చెప్పు నన్నేం చేయమంటా, ఇప్పుడు చెప్పు నేను చేసిన ప్రార్థనకు జవాబుగా అందులో నా పాత్ర ఏమిటి అని చెప్పి మౌనంగా కూర్చోవాలా. వచ్చేసాడు రాత్రి జామున లేచి తన పని మొదలు పెట్టాడు. సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తే సరిపోదు. మన ఎదుట ఉన్న ఈ అద్భుతమైన ఆ వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవాలంటే వ్యక్తిగతంగా నీకంటూ ప్లానింగ్ ఉండాలి. ప్రవ్వా, నా కుటుంబము ఈ పనిలో ఏం చేయాలి, వ్యక్తిగతంగా నేను ఈ అద్భుతమైన పనిలో ఏ విధమైన పాత్రగా వాడబడాలి, నేను చేయాల్సిందేమిటి, నా పాత్ర ఏమిటి, నా బాధ్యత ఏమిటి అని మనం ప్రార్థన చేస్తూనే బాధ్యత ఏమిటో తెలుసుకోవాలి. నెహెమ్యా అక్కడికి వచ్చి రాత్రంతా ప్లానింగ్ చేశాడు, చక్కగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే దీన్ని చక్కగా మేము కట్టవలసిన విధంగా కట్టగలము అని చెప్పి వాళ్ళు ఆ నెహెమ్యాతో పాటు ఉన్నవాళ్ళు నైట్ టైమ్స్ వెళ్ళి మొత్తం చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, మన కలవరి టెంపుల్లో అనేక మంది సహోదరులు నైట్ టైం ఎక్కువ ఉండి ప్లాన్లు వేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే మన కలవరిలో నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నాతో పాటు కూర్చొని ఎలా చేయాలి, ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం కల్లారా చూడాలి, ఏ విధంగా అద్భుతమైన మందిరాన్ని మన దేశానికి గర్వకారణంగా ప్రపంచానికి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేసే విధంగా మందిరం నిర్మించాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ప్రణాళిక ఏమిటి, ఇదే ఆలోచన డే అండ్ నైట్, ఇదే తలంపు కలిగిన వాళ్ళు మన కలవరి టెంపుల్లో లేకపోలేదు. అటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, నేనేం చేయాలి, ప్రార్థన చేస్తున్నారు నా వంతు ఏమిటి, ప్రార్థన చేస్తున్నారు నా బాధ్యత ఏమిటి అని వాళ్ళు తమను తాము పరిశీలించుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, వ్యక్తిగతంగా నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో దానికోసం నువ్వు వెతకాలి, దానికోసం నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి, దానికోసం నువ్వు ప్రయాసపడాలి, దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. నెహెమ్య జీవితంలో మనం చూసిన విలువైన పాఠం. అలాగే దేవుడు ఏమైతే నిర్మించమని చెప్పి మనకు పని అప్పు చెప్పాడో ఆ నిర్మించే పని విషయంలో మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే, కానీ ప్రార్థన చేస్తే సరిపోతుందా, సరిపోదు. దానికంటూ నీవు చేయగలిగింది ఏమిటి క్రియల్లో, నువ్వు ఇవ్వగలిగింది ఏమిటి క్రియల్లో, నీ వంతుగా నీ బాధ్యత నువ్వే విధంగా నిర్వహించాలి అది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత. అందుకోసం ఆలోచించి కూర్చొని ఒక 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 ఎస్టిమేషన్కి రావాల్సినటువంటి బాధ్యత మనకుందా లేదా ఒకసారి ఆలోచించు. నెహెమ్యా యుద్ధ భూమిలో అడుగు పెట్టేశాడు, వ్యతిరేకత ఉంది, భయపడలా. ఎస్, మనం కూడా కలవరి టెంపుల్ వాగ్దాన భూమిలో అడుగు పెట్టాం. మీకు తెలియకుండా ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయో, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో, ఎన్ని సవాళ్ళు ఉన్నాయో అవి వ్యక్తిగతంగా నాకు తెలుసు, నా వెనుక ఉన్న వారికి తెలుసు. కానీ ఇవన్నీ కూడా ఆత్మీయ యాత్రలో పోరాడాల్సిందే, పోరాడుతూ ముందుకు సాగాల్సిందే. అంతిమ విజయం మాత్రం మందే, ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. ఇందా చెప్పా కదా, నెహెమ్యాతో పాటు ఉన్న యుద్ధుల్లోనే నెహెమ్యాతో పాటు ఉంటూ కూడా శత్రువులకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక విషయం తెలుసా, ఒక చక్కగా కూర్చుని వాక్యం వింటున్న వారిలో అలాంటి దుర్మార్గులు ఉన్నారు, అలాంటి దుష్టులు ఉన్నారు. నిజం, ఎంత దుర్మార్గం అయ్యా అంటే చక్కగా కలవర్ టెంపుల్ మెంబర్షిప్ కార్డు తీసుకున్నారు, కార్డు తీసుకుని ప్రతిరోజు సాయంత్రం వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, ఏమీ ఎరగనట్టుగా కూర్చుని నేను చెప్పే మాటలన్నీ వింటారు. అలాగే ఈ పరిసరాలన్నీ పరిశీలించుకుంటారు. పరిశీలించిన తర్వాత రేపు మార్నింగ్ నైట్ కల్లా, రేపు మార్నింగే కాదు, మీటింగ్లు గేట్ బయటకు వెళ్ళిన వెంటనే వాళ్ళ పని ఏంటంటే మనం అంటే గెట్టని వాళ్ళు, ఇక్కడ ఒక అద్భుతమైన మందిరం నిర్మించబడ్డానికి వ్యతిరేకంగా పనులు చేసేవారికి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. దయచేసి గమనించండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు చేస్తుంది సైతాను పని, దేవునికి వ్యతిరేక. మీరు సతీష్ కుమార్ కడుతున్న తన సొంత ఇంటిని ఆపడానికి మీరు రావటల్లా, కలవరి టెంపుల్గా దేవుని బిడ్డలుగా దేవుని ఇల్లు కట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ ఇంటి ప్రయత్నాన్ని, దేవుని మందిరం నిర్మించే ప్రయత్నాన్ని ఎవడు అడ్డుకున్నా, దానికి ఎవరైనా అడ్డుపుల్ల వేసినా వానికి శాపము తప్పనే తప్పదు. ప్రియ సహోదరుడా, ఎందుకు శాపగ్రస్తుడిగా మిగులుతావు, ప్రభు సన్నిధిలో ఆయన కనికరం కోరుకొని నీ ఇల్లు నువ్వు నిర్మించుకో, అలాగే ప్రభు ఇంటి నిర్మించే పనిలో నీ వంతుగా కూడా కష్టపడమని ప్రయాసపడమని ప్రభు పేరట మానవి చేస్తున్నా. అందుకే వచ్చేటప్పుడు మీతో పాటు మెంబర్షిప్ కార్డ్ పట్టరామంటున్నావు. అలా మెంబర్షిప్ కార్డు పట్టుకు రాకపోయినట్లయితే ఎందుకు కొంచెం సోదా చేస్తున్నావంటే
కొంతమంది దుష్టులు దుర్మార్గులు నెహెమ్యాకు వ్యతిరేకంగా ఎలా పన్నాగాలు పన్నారో అలాగే ఎన్నో పన్నాగాలు పలుతున్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కారణం తెలుసా? క్రిస్టియన్స్ ఏమిటి, ఇంత పెద్ద స్థలం తీసుకోవడం ఏమిటి, క్రిస్టియన్స్ ఏమిటి, ఇంత పెద్ద మందిర నిర్మించడం ఏమిటి అని చెప్పి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు, దేవుడంటే గెట్టని వాళ్ళు, క్రైస్తవులు కలిసి ఇంత పెద్ద మందిర నిర్మించటమా అని చెప్పి దాన్ని తట్టుకోలేకుండా ఉన్నవాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ పన్నాగాలు పలుతున్నారు, వాళ్ళు వాళ్ళ వేషాలు వేస్తున్నారు, నీచమైన పనులు చేస్తున్నారు. కానీ గమనించండి, వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతుంది సతీష్ కుమార్కి కాదు, అలాగే మనుషులుగా మనతో కాదు. మనిషి వ్యతిరేకంగా పోరాడుతుంది ఆ మనిషిని సృష్టించిన దేవునికి. బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను ముట్టేవాడు నా కనుగుడును ముడుతున్నాడు. దేవుని ప్రేమించేవారిని ముడితేనే దేవుడు కనుగుడ్డుని ముడుతున్నట్లయితే దేవుని మందిరాన్ని ముట్టేవాడు మరి ఏమవుతాడు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారో ప్రియ సహోదరుడు తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఏమిటి? మనం దేవుడితో పోరాడి కుటుంబానికి నాశనం తెచ్చుకోవడం మనకు క్షేమము కాదు. వాళ్ళు కడుతుంది దేవుని మందిరం, ఆ మందిరానికి వ్యతిరేకంగా మనం నిలబడి సాధించేదేమీ లేదు అని చెప్పు. నువ్వు వెళ్ళి చెప్పు, నీ బ్రతుకు కూడా మార్చుకో, లేకపోతే నువ్వు తిన్నగా నరకానికి వెళ్తావు. అలా నువ్వు నరకానికి వెళ్ళకుండా ఈరోజు ఈ మాటలు విని నీ జీవితాన్ని దిద్దుకొని రేపొద్దున వేసే పునాదుల్లో నువ్వు కూడా రాయేయాలి. నా మాట అర్థమైందా? వేసే పునాదురాలల్లో నువ్వు ఒక రాయేయాలి. ఆ రోజు నువ్వు వచ్చి ఒక సాక్ష్యం చెప్పాలి. ఏమని తెలుసా? నేను టోబియాకు సంబంధించిన వాడిని, కానీ కలవరి టెంపుల్లో అడుగు పెట్టాను, దేవుడు నన్ను ఆ మీటింగ్లో మార్చేశాడు, ఇప్పుడు నేను నెహెమ్యాకు సంబంధించిన వాడిని, ప్రభు బిడ్డనని చెప్పి నువ్వు కూడా సాక్ష్యము చెప్పేవాడిగా ఉండాలి. ఒకటి మాత్రం వాస్తవం, కలవరి టెంపుల్ కానీ కలవరి టెంపుల్గా ఉన్న మనం కానీ ఒక్క ఇంచు కూడా అన్యాయంగా ఎవరి దగ్గర మనం తీసుకోవటంలా. దుర్మార్గులు దుష్టులు అనేక వందల కుటుంబ సభ్యులను మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి చేస్తున్న పనుల వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు అలా నష్టపోతూ పాపం మన మీద నింద వేస్తున్నారు. ఏమనంటే అన్యాయంగా స్థలాన్ని ఆక్రమించేసుకుంటున్నారు అని చెప్పి గమనించండి. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి, ఈ స్థలము మనం అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోలేదు, ఒక్క ఇంచు కూడా మనం తీసుకోలేదు. మనకు దేవునికి కావాల్సింది అన్యాయపు స్థలము కానీ కాదు. మనం తీసుకునే స్థలము న్యాయబద్ధమైంది, అది లీగల్గా రెవెన్యూ వాళ్ళు కోర్టు ఇచ్చిన స్థలం. కాబట్టి ఎవడైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దయచేసి గమనించండి, వాళ్ళు ఎప్పటి వరకు అనేక సంవత్సరాలుగా అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న దుర్మార్గులు, వాళ్ళు ఆ దుర్మార్గపు పనులు ఎక్కడ బయటపడతాయి అని చెప్పి అనేక మార్లు అనేక సార్లు అనేక కోర్టుల్లో ఓడిపోయినప్పటికీ కూడా అమాయక మనుషుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటూ ఆఖరికి వాళ్ళు ఎక్కడ కొడతారో అని చెప్పి ఒక ఆయన మాకు ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళని తెలుసా, చెప్పమంటారా, అయ్యా మీ కలవరంటే నాకు వ్యతిరేకత లేదు, దేవుని మందిరానికి నీ వ్యతిరేకం కాదు, కానీ కలవరి టెంపుల్కి నీ వ్యతిరేకంగా పనులు చేయకపోతే మా వాళ్ళు నన్ను చంపేస్తారు. అది వాడి తాపత్రయం. ఆ విషయం మాకు ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నానంటే ఈ స్థలం మాది కాదు, దీని మీద ఎటువంటి హక్కు మాకు లేదు, కానీ మనుషులను మోసం చేస్తూ వచ్చాను, ఇప్పుడు ఆ మనుషులకి ఈ విషయం తెలిసి నన్ను చంపేస్తారు. కలవరి వాళ్ళు నన్ను చంపరు, ఎందుకంటే క్రైస్తవులు కదా, వాళ్ళు ఎలాగూ మమ్మల్ని చంపరు. కాబట్టి వాళ్ళకి తెలియనివ్వండి, నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళ మందిరానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ సన్బల్లొట్టులాగా టోబియాలాగా ఏదో ఒక పిచ్చి పని చేయకపోతే మా వాళ్ళు నన్ను చంపేస్తారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాను, వ్యక్తిగతంగా కక్ష లేదు, దేవుడు అంటే నాకు మందిరం అంటే వ్యతిరేకత లేదు అని చెప్పి ఇలా పిచ్చి పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మరీ మనకు పంపించి మళ్ళీ. సో అమాయక చక్రవర్తులు పాపం వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఎవరి తరఫు మీరు వచ్చారో వాళ్ళు పంపించిన ఇన్ఫర్మేషన్ ఇది, ఏమని మమ్మల్ని చంపేస్తారా ఈ పనులు చేయకపోతే అని చెప్పి. కాబట్టి దయచేసి మోసపోకండి, ప్రభు బిడ్డలుగా మనం ప్రభు చిత్తం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ విషయాలు చెప్పలేదు కదా మీకు, చెప్పానా? ఎప్పుడు చెప్పలా. కానీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే దర్జాగా వచ్చి కూర్చున్నారంటే పాపం నేను ఏం చెప్తే విందామని చెప్పి. ఇప్పుడు అసలు విషయం చెప్పాక మీకు వెళ్ళి చెప్పుకోండి. నెంబర్ వన్, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పనులు చేయమాకండి. కలవరి టెంపుల్ ఎప్పుడూ కూడా ఏ ఒక్కరికి అన్యాయం చేసే మందిరం కానే కాదు,
ఎవరి దగ్గర ఒక అంగుళం కూడా అన్యాయంగా స్థలం తీసుకోవడానికి మేము ఎప్పుడు ఇంట్రెస్ట్గా లేనే లేదు. దేవుని వాగ్దానం చేసిన భూమిని, దేవుడు ఇచ్చిన భూమిని, ఆ భూమిలో దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి దేవుని యొక్క చిత్త ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ నెహెమియా దేవుని చేత బలపరచబడి, రాజు చేత బలపరచబడి, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున యెరూషలేము ప్రాకారములు నిర్మించడానికి వచ్చినప్పుడే ఎంత వ్యతిరేకత, ఎంత దుర్మార్గం వాళ్ళు దుర్మార్గమైన ప్లాన్స్ వేశారు. కాబట్టి ఈ వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది, ప్రత్యేకంగా దేవుని పని చేసినప్పుడు అధికంగా ఉంటుంది, కానీ అంతిమ విజయం మాత్రం దేవునిదే, దేవుని యొక్క ప్రజలదే. సో మొదటిగా మనం చేయాల్సింది మనం ప్రార్థన చేద్దాం, రెండవదిగా ప్రార్థన చేస్తే సరిపోదు, నా బాధ్యత ఏమిటో ప్రభువా నాకు తెలియచేయి అని రాత్రి జామున నువ్వు లేచి ప్రార్థన చేయి. అలాగే నువ్వు ఏ రీతిగా ప్రభు కొరకు, మందిరం కొరకు, నీ వంతుగా, నీ కుటుంబ తరఫున ఏం చేయగలవో దాన్ని చేయటానికి సిద్ధపడు. ఎందుకంటే నువ్వు ఇప్పటిదాకా ప్రార్థన చేశావు, ఇప్పుడు క్రియల్లో చేయాల్సిన రోజు ఆసన్నమైంది, అందుకొరకు సిద్ధపడమని మనపూర్వకంగా కోరుతున్నాను. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, అదే మనలో శక్తిని బయటకు తీసుకొస్తుంది. ఒకవేళ నీ జీవితంలో ఆటంకాలు, అభ్యంతరాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే అది నీలో నుంచి ఆత్మీయ శక్తి, నీలో నుంచి ఆత్మీయ భక్తిని తీసుకురావాలి. అందుకోసం సిద్ధపడు. ఆటంకాలను చూసి భయపడద్దు, భీతి చెందద్దు. అది నీలో నుంచి ఆత్మీయ బలాన్ని, శక్తిని తీసుకొస్తుందనే సత్యం గ్రహించి ఆ ఆత్మీయ బలాన్ని, శక్తిని కనపరిచే ప్రయత్నం చేయి. అలాగే నెహెమియా సేఫ్ జోన్లో నుంచి డేంజరస్ జోన్లోకి అడుగు పెట్టాడు, క్షేమకరమైన బాటలో నుంచి ముళ్ళబాటలో అడుగు పెట్టాడు. సహోదరి సహోదర, ఆత్మీయ యాత్ర ముళ్ళబాటే, కానీ విశ్వాసంతో అడుగులు అడుగు వేసుకుంటూ మనం ముందుకు సాగితే దాన్ని పువ్వుల బాటగా దేవుడు మార్చగలడు. ఈరోజు నీ ఎదుట ముళ్ళబాటు ఉందేమో, దిగులు పడమాకు, దాన్ని చూసి భయపడమాకు, ధైర్యంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే గ్రహింపుతో ఆ ముళ్ళబాట దేవుడు పువ్వుల బాటగా మార్చేస్తాడు. చివరిగా, కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకోలేదు నెహెమియా. ప్రార్థనతో పాటు రాత్రి జామున లేచి ప్రణాళిక, ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్ పరీక్షించాడు, పరిశీలించాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, దేవుడు నా ఎదుట పెట్టిన పనికి నేనేం చేయాలి? ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభు నా ఎదుట అద్భుతమైన మందిరాన్ని పెట్టావు, ఆశ్చర్యకరమైన ఆత్మీయ సంఘాన్ని నాకు ఇచ్చావు, ఏం చేయాలి, నేనేం చేయాలి, నా బాధ్యత ఏమిటి, నా పని ఏమిటి? ఇప్పటి వరకు అడగకపోతే ఈ రాత్రి అడుగు. అదే సమయంలో ప్రార్థించు, ప్రభువా మా కల్వరి టెంపుల్ సభ్యులు కూడా నన్నేం చేయమంటావు ప్రభువా, నా బాధ్యత ఏమిటి ప్రభువా అనే మనసు వారు కలిగి ఉండులాగున మనం ప్రార్థన చేద్దాం. తప్పక ప్రభువు వారిలోనూ అట్టి మనస్సును అనుగ్రహిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నెహెమియా, అయా రాజు యొక్క తాకీదులు పొందుకొని యెరూషలేములో అడుగు పెట్టాడు, కానీ సేఫ్ జోన్లో నుంచి డేంజరస్ జోన్లోకి వచ్చాడు. ప్రశాంతమైన రాజు ప్యాలెస్లో నుంచి యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. తనకు తెలుసు ఏమి ఎదురు కాబోతున్నాయో, దానికి భయపడలా, భీతి చెందలా. అయినా అక్కడ ఉండనే ఉన్నారు వ్యతిరేకించేవాళ్ళు, సన్బల్లటు, మోయాబీయుడు, టోబియా, అమోనీయుడు, ఇస్రాయేలులో పాలు లేనివాడు, దేవుని యొక్క దృష్టిలో అపవిత్రమైన జీవితాన్ని జీవించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా ఆత్మీయతలో మమ్మును, మా అభివృద్ధిని, మమ్మును, మా క్షేమాన్ని, మమ్మును, మేము చేసే పనులను వ్యతిరేకించేటటువంటి సాతాను శక్తులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. కానీ ప్రభువా, బయట ఉన్న శత్రువు కన్నా టోబియా లోపల ఉన్న శత్రువుగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. నిజమే, బయట ఉన్న శత్రువు కన్నా మాలో ఉన్న శత్రువే, అనగా మా శరీర కార్యములే
మాకు బహు ప్రమాదాలను తీసుకొస్తాయి. కాబట్టి నాయన, మేము మా శరీర కార్యాలను జయించే శక్తినివ్వండి. ఆ నల్ల తోడేలు ప్రభువ బలహీనపరచబడి, తెల్ల తోడేలు బలపరచబడి, నాయన మేము పవిత్రంగా జీవించుటకు కృప చూపించండి. అయ్యా, అదే సమయంలో నెహెమ్యా అక్కడికి వచ్చినప్పుడు గోప్యంగా నాయన ఏం చేయాలి అని నువ్వు ఆలోచన పుట్టించావో దాన్ని చేయడానికి చక్కని ప్రణాళిక తాను వేసుకున్నాడు. రాత్రి లేచి ప్రభువా ఏ రీతిగా అన్నీ కూడా చక్కగా పరిశీలన చేశాడో అలాగే మేము కూడా మెలకువ కలిగి నాయన జ్ఞానము కలిగి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది నీ ఉద్దేశము, ఏది నీ చిత్తము గ్రహించే శక్తి మాకివ్వండి. ఒకవైపు ప్రార్థన, రెండవ వైపు పరిశీలన, అదేవిధంగా తన పని నాయన మేము చేయాలి. ఒకవైపు ప్రార్థన చేస్తూనే రెండవ వైపు మేము లేచి ప్రార్థన చేసి ప్రభు నన్నేం చేయమంటావు, నా బాధ్యత ఏమిటి, నేను చేయాల్సినటువంటి పని ఏమిటి నాకు తెలియచేయి అని ప్రార్థించే మనస్సు ఈరోజు ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా ప్రభువా మా కల్వరి టెంపుల్లో ఉన్న సభ్యులకు అనుగ్రహించండి. నాయన మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించి, ఇది మా కొరకు కాదు, ఈ స్థలం మా కొరకు కాదు, ఈ మందిరం నీది, ఈ స్థలము నీది, నీ మందిరాన్ని నిర్మించాలని మేము ఆశతో వచ్చాం. అది మీరు చెప్పారు కాబట్టి ఈ స్థలం మీరు చూపించారు, ఈ స్థలాన్ని మీరు మాకు వాగ్దానం చేశారు, అందుకే ఇక్కడికి మేము వచ్చాం. ప్రభు మనుషుల యొక్క ఆలోచన వల్ల కాదు, నీ ఆలోచన వల్లే ఇది సాధ్యము, నీ ఆలోచన వల్లే, నీ ప్రణాళిక వల్లే, నీ శక్తి వల్లే, నీ ఆత్మ కార్యం వల్లే ఇక్కడ మందిరం నిర్మించబడుతుంది. ప్రభు మనుషులు ఏపాటి వాళ్ళు, వాళ్ళు నీకు వ్యతిరేకించడానికి, నిన్ను వ్యతిరేకించడానికి, నీకు ఎదురుగా నిలబడ్డానికి, ప్రభువా ఈ స్థలానికి, మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎంత రాద్ధాంతం సృష్టించినా, నాయన మనుషుల్ని మాయ చేసే పని చేసినా, వారికి సరైన బుద్ధి చెప్పండి, వాళ్ళు సరైన విధంగా ప్రభువా ఆ దారిలోకి వచ్చేలాగా సహాయం చేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని లయపరచండి, వారు వేస్తున్న ప్రతి కపట పన్నాగాన్ని నాయన మీరు కొట్టిపడేయండి. వాళ్ళు గ్రహించాలి, మేము ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా ఫలించటలేదే అని నాయన వారు విరక్తి చెంది ఈ కల్వరి టెంపుల్లో ఉన్న దేవుడు గొప్పవాడని వారంతట వాళ్లే ఒప్పుకునేలా ఉన్న సహాయం చేయండి. నాయన మోసం చేసేవాళ్లే నాయన మోసపూరితమైన ఆలోచనలు చేస్తూ ఏదో ఒక ఆటంకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, వారికి సరైన బుద్ధి చెప్పండి. వారికి శిక్ష రాక మునిపే, వారు నాయన శిక్షించబడక మునిపే, నీవు కళ్ళు ఎర్ర చేయక మునిపే నాయన వారు తమ తప్పును తెలుసుకునేలాగా సహాయం చేయండి. అలాగే మా కొరకు అనగా కల్వరి టెంపుల్ కొరకు మీరు ఎంత స్థలానైతే సరిహద్దులు నియమించి ఉంచారో అంత స్థలాన్ని స్వాధీనపరుచుకునే శక్తిని మాకివ్వండి. అటు ఆర్థికంగాను అలాగే ఆత్మీయంగాను అలాగే మందిరం నిర్మించుకోవడానికి కావలసిన వనరులు, వస్తువులు ప్రభువ వస్తు సామాగ్రిని మాకు మీరు అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభా వచ్చి ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు. ఒకసారి అందరూ లేచి నిలబడండి. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఒకరు చేయి ఒకరు పట్టుకోండి. ప్రభు సంఘంగా మేము కూడి ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక హృదయంతో, ఏక లక్ష్యముతో నాయన ప్రార్థన చేస్తున్నాం. నిజమే, యెరూషలేము ప్రాకారం నిర్మించబడ్డము అది సామాన్యమైన పని కాదు, అందుకే ఎంతో వ్యతిరేకత ఉంది. నాయన మా భారతదేశంలో అతి పెద్ద మందిరం నిర్మించటము సామాన్యమైన పని కాదు, అందుకే సైతాను చెలరేగుతున్నాడు, ఉక్కిరి బిక్కిరవుతున్నాడు, గలిబిలి సృష్టిస్తున్నాడు. వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని నాయన యేసు నామములో మేము లయపరుస్తున్నాం, రద్దు చేస్తున్నాం. నీ నామానికి మహిమ యుగ యుగములు కలగాలి. ప్రభువా శత్రువు చేసే ప్రతి పని విఫలం కావడం చూసి ఇది దేవుని యొక్క శక్తి, వీళ్ళ దేవుడు బహు గొప్పవాడు అని వారు ఒప్పుకొని సిగ్గుతో తల వంచుకొని తలదించుకొని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోలాగున సహాయం చేయండి. నాయన నిన్ను గూర్చిన నాయన ఆశ్చర్య కార్యములు, నీవు చేసే అద్భుతాలు నాయన ప్రజలు తెలుసుకునేలాగున, నిన్ను సేవించుటకు, నీలో సత్యమును గ్రహించుటకు నాయన వారు నీ సన్నిధికి చేరులాగున సహాయం చేయండి. మాలో ఎవరైనా ప్రభువ టోబియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్లయితే వారు ప్రభువ ఇన్ఫార్మర్స్గా
నాయన నీకు వ్యతిరేకంగా జీవించి శాపాన్ని కొంచెచ్చుకోకుండా నాయన ఇది దేవుడు చేస్తున్న కార్యమని, ఇది పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనలని, ఇది కేవలం నిస్వార్థమైన సేవని, దేవుని మందిరం కొరకే ఈ తాపత్రయమని నాయన వారును గ్రహించి వారి తప్పును తెలుసుకొని దేవునికి దేవుని యొక్క మందిరానికి వ్యతిరేకంగా మేము పనులు చేస్తే అది మాకు శాపమని వారు గ్రహించి ఇక్కడి నుంచి ఇక్కడికి నాయన నాయన ఇన్ఫార్మర్స్గా కాక ట్రాన్స్ఫార్మ్ కావడానికి వచ్చే కృప వారికి ఇవ్వండి. నీ వాక్యం చేత వారు బలపరచబడులాగున మారులాగున సహాయం చేయండి. ప్రభు ఎవరైతే ఈ మోసగాళ్ల వల్ల మోసపోయారో వారు సత్యమును గ్రహించి నాయన అసత్యాన్ని సమాధి చేయులాగున సహాయం చేయండి. ప్రియులు ప్రభు చేస్తున్న ప్రార్థన అంగీకరించి వారు చేస్తున్న ప్రార్థనల ద్వారా మా కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి సభ్యుణ్ణి సభ్యురాల్ని మీరు ప్రేరేపించండి. ఈ అద్భుతమైన మందిరం కొరకు ప్రభు నన్నేం చేయమంటా, ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రార్థనతో పాటు నేను కూడా క్రియల్లో చేయాల్సింది ఉంది. నాయనా మా సంఘ సభ్యులందరికీ ఆశ పుట్టించండి. నాయన నేను చేయాలి, నేను ఇవ్వాలి, నాకంటూ ప్రత్యేకమైన పాలు ఇందులో ఉండాలి. నిజమే మాలో కొంతమంది పేదవారు ఉన్నారు, ఎక్కువ మంది పేదవారు ఉన్నారు, ఎక్కువ మంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, ఎక్కువ మంది ప్రభువా అప్పుల్లో కూరుకుపోయారు, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు, చాలీ చాలని జీవితం. అటువంటి స్థితిలో ఉన్న వారిని ప్రభువా మీరు కనికరించండి, అట్టి స్థితిలో ఉన్న వారిని ప్రభువా మీరు దర్శించండి. ఇవ్వాలి అని ఉన్నప్పటికీ ఇవ్వడానికి ఏమీ లేదు ప్రభువా, ఇచ్చే శక్తి మీరే దయచేయండి. మంచి ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారములలో లాభమును దయచేయండి. నాయన వారు చేసే ప్రయత్నాలు సఫలీకృతం చేయండి. నాయన వారి యొక్క చేతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీకు ఇవ్వడంలో పేదవారు ముందుకొస్తున్నారు, కానీ ఇవ్వడానికి ఏమీ లేక అల్లాడిపోతున్నారు. మా సంఘంలో ఉన్న ఈ రోజున్న పేదవాళ్ళు, వారి బిడ్డలు బాగుపడాలి, వారి బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, వారి బిడ్డలు బాగా చదువుకోవాలి, వారి బిడ్డలు ప్రభు గొప్ప సేవ చేయాలి. ఆ రీతిగా ప్రభువా రాబోయే తరంలో నాయన ఈరోజు మా కల్వరి టెంపుల్ ఉన్న పేదవాళ్లే రాబోయే తరంలో నాయన క్షేమకరమైన సంతోషకరమైన అభివృద్ధిని కలిగిన జీవితాలు జీవించాలి. అలాగే మా కల్వరి టెంపుల్ ఉన్న ధనికులు కొరకు ప్రార్థిస్తున్నా, వారు కలిగిన ధనములో ప్రభువా నీకు సంపూర్ణ అధికారం ఇచ్చి అందులో భాగాన్ని నీకు ఇచ్చి ఇహమందును పరమందును కూడా వారు ధనికులుగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. ప్రభు మా కల్వరి టెంపుల్ ఉన్న ప్రతి సభ్యుడు భారము కలిగి బాధ్యత కలిగి ఇచ్చే మనస్సునివ్వాల్సిందిగా కోరుతున్నాను. మా ఎదుట ఉన్న ప్రతి పనిని ప్రభు మేము చేసుకోవడానికి శక్తినివ్వండి. ఏది మేము పొందుకోవాలో, దేన్ని మేము కొనాలో కొనడానికి శక్తినివ్వండి. ప్రభు అద్భుతమైన మందిరం కొరకు మమ్మలను అటు ఆత్మీయంగాను ఆర్థికంగాను బలపరచండి. ప్రియులు చేసిన ప్రార్థన అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, వందనాలు చెల్లిస్తున్నా. నాతో పాటు ప్రయాసపడుతున్న సిఎస్ టీమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని, సంపూర్ణ సేవ చేస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ని, అలాగే నాతో పాటు నిత్యము నాకు తోడుగా ఉండి నా కుటుంబాన్ని, అలాగే ఈ ప్రార్థనా వీరులందరినీ ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. వీరి యొక్క నాయన కుటుంబాలను, వారి భవిష్యత్తును ప్రభువా అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని ఈ స్థలము చుట్టూ నీ దూతలు నిత్యము ప్రభువా కాపు కాయలాగున దుష్టుడు ఏమాత్రము నాయన దుష్ట శక్తులు చేసేవాళ్ళు, దుష్ట శక్తి కలిగిన వాళ్ళు ఏమాత్రము ప్రభువా ఇందులో అడుగు పెట్టడానికి వీల్లేదు. ప్రభువా మీరే ప్రతి ఆయుధాన్ని, ప్రతి ఆలోచనను, అనగా నీకు నీ మందిరానికి ఈ స్థలానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పనిని లయపరచమని, మీ నామాన్ని ఘనపరచుకోమని, మిమ్మును మీరు మహింపరచుకోమని, తిరిగి వెళ్తున్న ప్రియులను సమాధానంతో వారి వారి ప్రాంతాలకు చేర్చమని. ప్రభువా మాకు వర్షాలు కావాలి, మా రాష్ట్రానికి వర్షాలు ఇంకా తగినన్ని వర్షాలు రాలేదు. ప్రభువా రైతులు అల్లాడిపోతున్నారు, భూములు ఎండిపోతున్నాయి. నాయన మీరే ప్రభువా నీళ్లు కావాలి, వర్షాలు కావాలి. డ్యామ్స్ కూడా ఎండిపోతున్నాయి ప్రభువా, మీరే మా డ్యామ్స్ నిండిపోలాగున చక్కని వర్షాన్ని మా రాష్ట్రానికి, మా దేశానికి అనుగ్రహించి మీ నామాన్ని ప్రభువా మేము ఇంకనూ ఘనపరచుటకు కృప చూపించమని నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక,
ఆమేన్.